ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్థానిక సర్పంచ్ వంగాళ స్వాతి భగవాన్ రెడ్డి ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు ఫైలేరియా బోధవ్యాధి నివారణ ఉచిత మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇరవై నాలుగు ఉప కేంద్రాలలో అర్హులైన ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ఈ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మొత్తము రెండు వందల యాభై టీంలను ఏర్పాటు చేసి మాత్రలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ వ్యాధి కేవలం కాళ్ళకు కాకుండా శరీరం ఇతర భాగాలైన చేతులు రమ్ములకు కూడా సోకే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు సామూహికంగా ఈ మాత్రలు వేయడం ద్వారా ఆరోగ్యవంతులకు సోకకుండా వ్యాధిగ్రస్తుల ద్వారా ఇతరులకు సోకకుండా నివారించవచ్చునని ఆయన తెలిపారు ముఖ్యంగా ఈ వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మురికి గుంటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ మోహన్ స్థానిక వైద్యాధికారి నాగ శశికాంత్ పద్మశ్రీ చైతన్య ఆర్బిఎస్ కేటీ డాక్టర్ రవీందర్ డాక్టర్ సంధ్య జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాదు హెచ్ఓ రమేష్ హెల్త్ సూపర్వైజర్ నర్సమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు